ఈ సంవత్సరం సింహరాశి వారి ఫలితాలు. ఈ సింహరాశి వారికి మకానక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, పుబ్బానక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదము ఈ సింహరాశి కింద ఉండడం జరుగుతుంది. వీరికి వచ్చేసి ఆదాయ వ్యయాలు వచ్చేసి ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14 గాను వ్యయం 2 గాను సూచించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రాజపూజ్యం వచ్చి రాజపూజ్యం 1 గాను అవమానం 7 గాను సూచించడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి వీరికి ఉగాది నుండి April 21వ తేదీ వరకు మీనరాశిలో 8వ స్థానమే ఉన్నందువలన కొంచెం గురుబలం వీరికి అనుకూలమైన అంశం కాలేదు. వచ్చేసి మళ్ళీ April 20, 22వ తేదీ నుంచి గురువు వీరికి వచ్చేసి 9వ స్థానానికి రావడం జరుగుతుంది. కావున కొంచెం వచ్చేసి గురువు 9వ స్థానానికి రావడం వలన కొంచెం విశేషంగా శుభకార్యక్రమాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వీరికి వచ్చేసి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషాలకు గురుబలం బాగుండడం చేత ద్వితీయార్థంలో రాహు ప్రభావం విశ్వ ఫలితాలు ఇచ్చి ధనదాయ విషయంలో ఏదో విధంగా సర్దుబాటైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కల్పిస్తుంది. వీరికి వచ్చేసి ఈ సంవత్సరం గురువు విశేషంగా ఉండడం వల్ల కొంచెం విశేషమైన ఫలితాలు సూచించడం జరుగుతుంది. మరి వీరికి వచ్చేసి శనిస్థానంలో శని 7వ స్థానంలో ఉండడం వలన శుభస్థానంలో ఉండడం వలన కూడా గురువు శని కూడా కొన్ని శుభ సూచకాలు సూచించే అవకాశం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి ఉద్యోగార్థులకు 1వ అక్టోబర్ వరకు విశేషంగా ఫలితాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి. తర్వాత వచ్చేసి వీరికి ఆ తర్వాత వచ్చేసి కొంచెం అధికారంలో ఇబ్బందులు జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంచెం వీరు రాహు కేతు ప్రభావం కొంచెం వీరికి కొంచెం అనుకూలంగా లేకపోవడం వలన కొంచెం ఇబ్బంది పడే అవకాశంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం వచ్చేసి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజలలోనూ మరియు అధిష్టాన వర్గంలో కూడా పేరు ప్రఖ్యాతులను కూడా కొంచెం అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. చివరి నిమిషంలో సమీకరణాల మార్పు వలన కొంచెం వీరికి అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సింహరాశి వారు వచ్చేసి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది. వీరికి ధనం కూడా వచ్చి మంచినీళ్ళ వలె ఖర్చు చేయడం జరుగుతుంది. కొంచెం వీరికి సంవత్సరం వచ్చేసి అనుకూలమైన అంశంగా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం సూచించడం జరుగుతుంది. అనుకూలంగా లేకపోవడం సూచించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు మొదటి సంఘంలో మంచి విజయం లభించును. ఈ కళాకారులకు వచ్చేసి సంవత్సరం వచ్చేసి మనకు మధ్యకాలం వరకు ద్వితీయార్థం ప్రథమార్థం కొంచెం అనుకూలంగా లేదు. ద్వితీయార్థంలో కొంచెం విశేషమైన ఫలితాలు కనిపించే అవకాశం కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఈ టీవీ కళారంగం వారు కూడా విశేషంగా మంచి అవార్డులు పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం కొంచెం వ్యాపారార్థులకు విశేష యోగకాలంగా లేదనుకోకుండా మామూలుగా పర్వాలేదు అనిపించుట ఈ సంవత్సరం వ్యాపారాలకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుండడం చేత చదువుపై కూడా శ్రద్ధ పెరుగును. విశేషంగా పరీక్షల్లో కూడా రాణిస్తారు. అన్ని కాలేజీల్లో విశేషంగా మంచి కాలేజీల్లో మంచి సీట్లు పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ సంవత్సరం వచ్చేసి స్త్రీలకు గురుబలం బాగుంది కావున గురుబలం బాగుంటుంది. ద్వితీయార్థంలో అష్టమరాహు ప్రభావం అనేక ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. కావున కుటుంబంలో కొంచెం మనస్పర్ధలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కావున వీరు వచ్చేసి ఈ సంవత్సర కాలంలో వచ్చేసి వీరికి రాహుకేతులు అనుకూలంగా లేకపోవడం వలన నవగ్రహాలు రాహుకేతులకు విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటూ శివాలయంలో విశేషంగా అభిషేకాలు చేస్తూ మరి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకోవడం వల్ల కొంచెం వీరికి మంచి ఫలితాలు ఈ సంవత్సరం గోచరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.